తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పంట ప్రధానమైన వాణిజ్య పంటగా చెప్పవచ్చును. ప్రస్తుతము మన రాష్ట్రంలో ఈ సంవత్సరము సుమారుగా 22 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరము మరి అధిక వర్షాలతో పాటు కలుపు సమస్య అలాగే పురుగు తెగుళ్ల సమస్య అనేది ఎక్కువగా కనబడుతుంది. మరి ప్రస్తుతం పత్తి దశ కూడా చూసుకున్నట్టయితే మనకు పూత మరియు కాత దశలో ఉన్నది. అయితే ప్రతి పంటలో ప్రస్తుతము ఈ లద్దె పురుగు అనేది గమనించడం జరిగింది. లద్దె పురుగు కూడా మనకి పత్తి పంటలో ముఖ్యంగా రావడానికి కారణాలు చూసుకున్నట్టయితే అధిక వర్షాలు తర్వాత మనకి ఎప్పుడైతే వర్షాభావ పరిస్థితులు దానికి తోడు కలుపు సమస్య ఉన్నప్పుడు ఈ లద్దె పురుగు సమస్య అనేది అధికంగా కనబడే అవకాశం ఉంది. అయితే పత్తి పంటలో మనము బీటి పత్తి పంట కాబట్టి ఈ లద్దె పురుగులు అనేవి మనకి పక్కన ఉన్న పత్తి పంట కాకుండా పక్కన ఉన్న పెసర కానీ లేకపోతే మినుము కానీ లేకపోతే సయా చిక్కుళ్ళు లాంటి పంటలు టమాటా వెజిటబుల్స్ కానీ అలాగే కలుపు అంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కలుపు అలాగే మన పంటలో ఉన్న కలుపు ద్వారా దీని పురుగు యొక్క వ్యాప్తి అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా మనకు ఇతర పంటల ద్వారా అలాగే కలుపు ద్వారా మనకి ఈ పత్తిలోకి ఈ పొగాకు లద్దె పురుగు అనేది ఆశించి నష్టపరచడం గమనించడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ పురుగు లక్షణాలు చూసుకున్నట్టయితే తల్లి రెక్కల పురుగులు ఆకులు అడుగు భాగాన మనకి గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఈ గుడ్లు అనేది గుంపులు గుంపులుగా పెడుతుంది కాబట్టి ఈ గుడ్ల నుండి ఒకేసారి సుమారుగా 150 నుండి 200 లార్వాలు అంటే పిల్ల పురుగులు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవి ఒక ఆకు మీద తొలి దశలోనే ఇవి గోకి తినడం వల్ల నెమ్మదిగా పత్రార్థాన్నంతా కూడా గోకి తినడం వల్ల మనకి ఆకులు కూడా నెమ్మదిగా ఈ రంధ్రాలు పడి తర్వాత దశలో ఇది ఆకులు బాగా తిన్నట్టయితే ఆకులు ఈనెల ఒక్కటే పూర్తిగా మిగిలిపోయి మనకి జల్లడాకులుగా ఉండే అవకాశం ఉంది. ఈ లద్దె పురుగులు నెమ్మది నెమ్మదిగా ఒక ఆకు నుండి ఇంకో ఆకుకి వ్యాప్తి చెందడము ఆకులన్నీ పూర్తిగా నాశనం చేయడము తర్వాత దశలో ఇవి ఆకులతో పాటు మనకి ఇప్పుడు ప్రస్తుతం పూత కూడా ఉంది కాబట్టి పూతను అలాగే కాయలను కూడా తినే అవకాశం ఉంది. ఈ విధంగా పంటను నష్టపరిచే అవకాశం ఉంది కాబట్టి మరి తొలి దశలోనే మనము గమనించి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే మనము పత్తిలో ఈ పొగాకు లద్దె పురుగును సునాయాసంగా నివారించుకునే అవకాశం ఉంది. దీనికి గాను మరి తొలి దశలోనే ఈ లద్దె పురుగుకి నిఘా పెట్టడానికి మనము ఎకరానికి ఒక కనీసము ఒక 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ లద్దె పురుగు గుడ్లు కనబడినట్టయితే చేతితో ఏరివేసి నాశనం చేయడము ఆ తర్వాత ఈ వేప కషాయము కానీ వేప నూనె అంటే 5% వేప కషాయము లేదా వేప నూనె అయితే 1500 ppm వేప నూనె 5 ml లీటర్ నీటికి కలిపి మనము తొలి దశలో పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ లద్దె పురుగు యొక్క గుడ్లను మనము చంపే అవకాశం ఉంది. అలాగే ఎప్పటికప్పుడు గుడ్లను కూడా ఏరివేసి కూడా నాశనం చేసినట్టయితే వాటి వల్ల కూడా మనకు చాలా వరకు పురుగు వ్యాప్తి అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే లద్దె పురుగు ముఖ్యంగా మనకి ఆముదం అనేది ఎర్రపంట కాబట్టి లద్దె పురుగుకి సో అక్కడక్కడ మనము పత్తిలో ఈ ఒక 20 నుండి 30 మొక్కల వరకు ఆముదం మొక్కలు కూడా పెట్టుకున్నట్టయితే చాలా వరకు ఈ లద్దె పురుగు ఆముదం మొక్కలను ఆశించి నష్టపరుస్తుంది కాబట్టి సో మనం పత్తి మీద ఆ నష్టం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత మనము ఈ పత్తి అంటే ఈ ఆకుల మీద ఎక్కడైతే కనబడుతుందో మనం ఎక్కడ లద్దె పురుగు కనబడుతుందో వాటిని ఏరివేసి నాశనం చేసినట్టయితే కూడా చాలా వరకు పురుగు యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత మనము రసాయన మందులు కూడా చూసుకున్నట్టయితే పురుగు ఉధృతిని బట్టి క్లోరోపైరిపాస్ అనే మందును 2.5 ml లీటర్ నీటికి లేదా క్వినాల్ఫాస్ అనే మందును 2 ml లీటర్ నీటికి అలాగే థయోడికార్బ్ అనే మందును 1.5 g లీటర్ నీటికి లేదా ఈ ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును 0.5 g లీటర్ నీటికి లేదా క్లోరాంటనిప్రోల్ అనే మందును 0.3 ml లీటర్ నీటికి ఈ రసాయన మందులను మనం మార్చి మార్చి పిచికారి చేసుకున్నా కానీ మనము సునాయాసంగా తొలి దశలో ఉన్న లద్దె పురుగును నివారించుకోవచ్చు. అయితే తొలి దశలో కాకుండా 3వ దశ కానీ 4వ దశ దాటిన లద్దె పురుగులు మనకి కనబడినట్టయితే ఇవి రసాయన మందుల పిచికారికి చనిపోవు కాబట్టి మరి వీటి నివారణకు ఒక 10 kg తౌడు 2 kg బెల్లము అలాగే 1 L మోనోక్రోటోపాస్ కానీ లేకపోతే 3/4 L అంటే 750 ml క్లోరోపైరిపాస్ కానీ లేకపోతే 300 g థయోడికార్బు అవసరం ఉంటుంది. అయితే దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా బెల్లపు ద్రావణాన్ని అంటే మనం బెల్లం పాకాన్ని చేసుకొని ఆ బెల్లం పాకము చల్లారిన తర్వాత ఆ పాకంలో మనము అనుకున్న ఈ రసాయన మందు ఏదో ఒక రసాయన మందును కలుపుకొని మిశ్రమాన్నంతటినీ కూడా ఈ 10 kg తౌడు మీద మనము
పోసుకొని దాన్ని ఉండలు ఉండలుగా చేసుకోవాలి ఈ చిన్న చిన్న ఉండలు చేసుకున్న తర్వాత కనీసం ఈ తౌడు బెల్లం మిశ్రమాన్ని 10 నుండి 12 గంటల వరకు పులియబెట్టాలి పులియబెట్టిన తర్వాత మనము సాయంత్రం వేళలో అంటే సుమారుగా 6 గంటల సమయంలో పత్తి చేలల్లో మనము చల్లుకున్నట్లయితే చాలా వరకు ఈ నాలుగో దశ ఐదో దశ దాటిన పెద్ద పెద్ద లద్దపురులన్నీ కూడా వాటిని తిని మనకు చనిపోయే అవకాశం ఉంది కాబట్టి సో ఈ విధంగా మనము వివిధ సమగ్ర యాజమాన్య పద్ధతులు అంటే తొలి దశ నుండి పురుగుకు నిఘా పెట్టుకోవడానికి లింగాకర్షక బుట్టలు పెడుతూ అలాగే గుడ్లను ఏరివేయడము అలాగే చిన్న చిన్న లార్వాలను ఏరివేయడము అలాగే ఎరగ మనము ఆవుద మొక్కలను పెట్టుకోవడము అలాగే రసాయన మందులు అలాగే ఈ విషపు ఎరను తయారు చేసుకోవడము ఇలాగా సమగ్ర యాజమాన్య పద్ధతులు మనం పాటించి మనము ఈ పొగాకు లద్దపురును నివారించుకొని పత్తిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది।